ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు కొండా మురళి. మండలి చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. అనర్హత వేటుకు రంగం సిద్దమైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కొండా మురళి. మండలిలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఈ విషయంపై సోమవారం హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కారెక్కేందుకు సిద్దమయ్యారు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య. అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు. టీఆర్ఎస్ లో చేరితే సంద్రకు మంత్రివర్గంలో బెర్త్ దక్కుతుందని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై స్పందించారు అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన లేదని, చంద్రబాబు సారథ్యంలో ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు మెచ్చా. శ్రీకాకుళం పసుపుమయమైంది. కోడి రామ్మూర్తి స్టేడియం టీడీపీ ధర్మపోరాట దీక్షకు సిద్దమైంది. సిక్కోలు పట్టణమంతా టీడీపీ జెండాలు, బ్యానర్లతో పసుపు వర్ణం సంతరించుకుంది. చంద్రబాబు పాల్గొనే ధర్మపోరాట దీక్ష సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీల జోరు తగ్గడం లేదు. శామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ లో రేవ్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 7 డాక్టర్లను అరెస్టు చేశారు. గజ్వేల్ కు చెందిన డాక్టర్లు 4 డాన్సర్లతో కలిసి రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ మద్యం తాగుతూ అసభ్య డాన్సులతో ఎంజాయ్ చేశారు. పక్క సమాచారంతో వెళ్లిన పోలీసులు డాక్టర్లను అదుపులోకి తీసుకుని 4 యువతులను రెస్క్యూ హోం కి తరలించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జయశ్రీ అనే వృద్ధురాలి మృతదేహం కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ లో అర్ధరాత్రి 72 వృద్ధురాలిని ఎవరో హత్య చేసి పడేశారు. ఒంటిపై బంగారు నగలు లేకపోవడంతో బంగారం కోసమే హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి స్వైన్ ఫ్లూ రోగుల తాకిడి పెరుగుతోంది. గత 3 స్వైన్ ఫ్లూతో ఉస్మానియాలో మృతి చెందిన వారి సంఖ్య 11 చేరడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరులో మావోయిస్టుల పేరుతో వరుసగా వెలుస్తున్న హెచ్చరికల వాల్ పోస్టర్లు, లేఖలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అక్రమార్కులు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని హెచ్చరిస్తూ భట్రుపాలెం గ్రామ శివారులో పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్ గా మారింది. సీట్ల పంపకాల విషయంలో బీజేపీ ఎల్జేపీ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎల్జేపీకి మొత్తం 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. బీహార్లో 5 స్థానాలు, యూపీలో 1 ఎంపీ స్థానాన్ని ఇవ్వడంతో పాటు 1 రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేసింది బీజేపీ. జమ్మూకాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అవంతిపురాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు. స్మగ్లర్ నయాజ్ ఖాన్, అతని అనుచరుడు షేక్ నాసిర్ అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. వీరి నుంచి 5 బరువు గల 176 ఎర్రచందనం దుంగలు 1 కారును స్వాధీనం చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెల్ ఫోన్ వాడరు. ముఖ్యమైన విషయాల గురించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ఎక్కువగా ప్రింట్ అవుట్లపైనే ఆధారపడతారు. ఆయన ఉపయోగించే కంప్యూటర్ అంతర్జాలంతో కాని బయటి నెట్వర్క్లతో గాని అనుసంధానమై ఉండదట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు మరోసారి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. యుఎస్ ఫెడరల్ వ్యయ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో నిధుల జారీకి అనుమతి లేమితో అమెరికా ఖజానా మూతపడనుంది. యుఎస్ ఖజానా మూతపడడం ఈ ఏడాదిలో 3 కావడం గమనార్హం.